లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న రాష్ట్ర మంత్రి బుద్దిల్ల శ్రీధర్ బాబు. ప్రమాదాలకు నిలయాలుగా పెద్దపల్లి రహదారులు. రోడ్లపై అడ్డదిడ్డంగా పెడుతున్న వాహనాలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్న వాహనదారులు. పెద్దపల్లిలో ఖాళీ అవుతున్న కారు. హస్తంగుడికి చేరిన జూలపల్లి జడ్పీటీసీ బొగ్గుల లక్ష్మణ్ సహా పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ. రాఘవపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ రామభక్త మండలి చిరుతల రామాయణంలో అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం ప్రదర్శన. శ్రీరామ పట్టాభిషేకం సమయంలో సీతమ్మ వారికి ఒడిబియ్యం పోసిన మహిళలు గ్రామస్తులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం. హనుమంతునిపేటలో విద్యార్థినికి బీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఏగోలపు సదయ గౌడ్. పెద్దకౌల గ్రామంలో కాటమరాజుకు తాటి ముంజలతో అభిషేకం నిర్వహించిన గౌడన్నలు. రాఘవపూర్ గ్రామంలో చిరుతల రామాయణం పట్టాభిషేకం కార్యక్రమంలో ఆదివారం రాత్రి లంకాదహనం రావణ వధ ప్రదర్శన ఆసక్తిగా తిలకించిన గ్రామ ప్రజలు.